హీ గాయస్ గుడ్ మార్నింగ్. డే 20లోకి వచ్చేసామండి. సో నాన్ ఫాస్టింగ్ డే అనమాట ఈరోజు. సూపర్ సూపర్ హ్యాపీ. 2 డేస్ చక్కగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలని ఉందన్నమాట. సో 5:30 కల్లా మెల్క్ వచ్చిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 5:55 అయిందనమాట. నేను నైట్ మీతో చెప్పినట్టు ఎగ్జాక్ట్ 12 కల్లా కొంచెం ఆ 3 వీడియోస్ని మొత్తం ఫైల్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేసి కొంచెం సెట్ చేసేసుకుని నేను ఇంకా బజ్జున్నాను అనమాట. ఎక్కువసేపు ఉండలేదు, అందుకే ఎగ్జాక్ట్గా 5:30 ఆ టైంలో మెల్క్ వచ్చేసిందనమాట. సో ఇవాళ నాన్ ఫాస్టింగ్ డే వీకెండ్, ఇవన్నిటితో పాటు ఓన్లీ 1 అవర్ ఎడిటింగ్ వర్క్ చేసుకుంటాను. సో డే అయితే ఆయిలింగ్తో స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ అసలు ఈ వీక్ కొంచెం హెయిర్ కేర్ కొంచెం తగ్గింది. సో ఈరోజు హెయిర్ కేర్ చేసుకోవాలి. వీలైతే స్కిన్ కేర్ కూడా ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా చేసుకోవాలన్నమాట. సో ఈరోజు నా డే, నా నాన్ ఫాస్టింగ్ డే, నా వీకెండ్ అనమాట. సో ఈ రోజంతా కలుసుకుందాం. ప్రశాంతంగా ఉందండి. దీనికోసమే క్రేవింగ్ నాకు. ఒక 9 డేస్ కూడా ఇలా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఏదో ఒకటి కాఫీ బాదం అనుకున్నాను, కానీ వద్దు, దాని మీద అంత వద్దు, ఫస్ట్ ఏదో హెల్దీగా తీసుకోవాలనుకున్నాను అనమాట. సో సబ్జా వాటర్ తాగుతున్నాను. చాలండి, అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఈ 2 డేస్ అయితే. ఎందుకంటే నాకు మార్నింగ్ లేచిన వెంటనే ఏదైనా ఫుడ్ ఇలాగ తీసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అది సో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి అండి, కాఫీ ఎందుకని మార్నింగే తాగట్లేదంటే, మనం ఒక రూల్ పెట్టుకున్నాం కదా ఏంటంటే 1 లీటర్ వాటర్ ఫినిష్ అయిన తర్వాతే కాఫీ తాగాలని. సో ఆ రూల్ గురించి ఆపేశాను అనమాట. ఫస్ట్ కొంచెం ఇలా సబ్జా హనీ లెమన్ వాటర్ తాగామంటే మన మైండ్కి మన బ్రెయిన్కి కావాల్సిన ఎనర్జీ వెళ్ళిపోతుంది. సో యాక్టివ్గా ఉంటాము. సో ఈలోపు కొంచెం ఇప్పుడు 6:25 అయిందండి. సో 8 లోపు 1 లీటర్ ఫినిష్ చేసామంటే 8కి కరెక్ట్గా వాసు బ్లాక్ కాఫీ తాగే టైం అనమాట. వాసు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి సో ఆ టైంలో కాస్త కాఫీ బాదం తిన్నామంటే సెట్ అయిపోతుంది అనమాట. సో అదండి, అందుకని చెప్పేసి నేను కాఫీ తీసుకోలేదు. యాక్చువల్గా ఫస్ట్ బాదం కాఫీతోటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ గుర్తొచ్చింది హెల్దీగా స్టార్ట్ చేయాలి ఫాస్టింగ్ డేస్, నాన్ ఫాస్టింగ్ డేస్. అంతేకాకుండా 1 లీటర్ ఫినిష్ అవ్వకుండా కాఫీ తాగకూడదు, అదొక చిన్న రూల్ అది. ఒకవేళ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయినా నేను కాఫీ తాగేస్తాను. సో ఆ ఒక రూల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. కాఫీ 6 కాకుండా 8కి వెళ్తుంది అనమాట. సో అది ఇప్పుడు నేను ఆయిలింగ్ చేసేసుకుని చక్కగా ఇంకా కిచెన్ వర్క్ స్టార్ట్ చేసేస్తారండి. వాష్ ఈరోజు వంట చేసుకోకర్లేదు, సారా నా కోసం ప్రిపేర్ చేస్తుంది. అవునా సారా? థ్యాంక్ యూ బండడా. ఓ ఫ్రెంచ్ ఫ్రైసా? ఓ మై గాడ్, చీట్ మీల్ అవుద్ది, బట్ ఇట్స్ ఓకేలే. నీ చేతితో చేస్తే చీట్ మీల్, చీట్ డేస్ ఏదైనా ఓకే. అమ్మా, టీ కాదు కాఫీ, ఆట అయినా సరే ఏదైనా కాఫీనే ఓకే. నువ్వు వాటర్ తాగేసి వంట చేసుకో, నాకు ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా 1 అయింది కదా, ఒక 1/2 అవర్లో అయిపోతుందా వంట అంతా? ఓ థ్యాంక్ యూ సారా. చాక్లెట్ కూడా చేస్తున్నావా? నీకు కూడానా? సరే, టీ కాదు కాఫీ. ఓకే, పాపలు ఇష్టమే. సరే ప్రిపేర్ చేయమ్మా, నేను వర్క్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సారా. కంగారు ఏమో అవసరం లేదు, నెమ్మదిగా చేసుకో ఓకేనా సారా? ఇలా చూడు. థ్యాంక్ యూ. హే గాయ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆఫ్టర్నూన్ 1:15 అయిందండి. సో మార్నింగ్ 10:00 కూర్చున్నాను ఎడిటింగ్ దగ్గర. సో జరుగుతూ ఉందనమాట. సో ఈ వీకెండ్ మాత్రం ఇంకా కంప్లీట్ వర్క్కే
చేసేస్తున్నానండి. ఇంకా నో వెబ్ సిరీస్, నో మూవీస్, ఇంకేం లేదనమాట. ఎందుకంటే 3 వీడియోస్ పెండింగ్ ఉండిపోయాయి. ఇంకా మళ్ళీ అది మండే వరకు తీసుకెళ్ళదలుచుకోలేదు. ఆల్రెడీ ఈరోజు వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మీకు లాస్ట్ సాటర్డే చూసుకుంటే మీకు ఒక రోజు బంద్ వచ్చి ఉంటుంది సాటర్డే. సో అది ఈరోజే అనమాట. సో అప్లోడ్ చేయలేదు కాబట్టి 3 వీడియోస్ కనుక క్లియర్ చేసేస్తే మనం 3 రోజులు ముందుంటాం. సో మీలో చాలామందికి అర్థమై ఉంటుంది ఎందుకు నేను వెంటనే వీడియో తీసిన వెంటనే పెట్టను అన్నది. ఎందుకంటే నాకు మినిమం గ్యాప్ లేకపోతే అంటే ఒక 4-5 రోజులు వెనక్కి లేకపోతే నాకు ఎడిటింగ్ చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా స్ట్రెస్ఫుల్ అయిపోతుందండి. సో ఇంత గ్యాప్ ఉన్నా సరే ఇంకా 3 వీడియోస్ పెండింగ్ ఉన్నాయి నాకు. సో ఆలోచించుకోండి, అలా ఉంటుంది అన్నమాట. సో సారా కొంచెం స్లోగా అదండి. అందుకని చెప్పేసి ఇప్పుడు 1:15 అయింది కాబట్టి ఇంకొక 15 మినిట్స్ కొంచెం చేసేసుకుని సారాకి అన్నం పెట్టేసి నేను కూడా తినేసిన తర్వాత మళ్ళీ కూర్చుంటాను అనమాట. మోస్ట్లీ ఈవినింగ్ వరకు ఇదే వరకు ఉంటుంది. మెయిన్ ఈరోజు ఎంత ఉత్సాహం ఏంటంటే మనకి ఫుడ్ ఎప్పుడు వస్తూ ఉంటుంది కదా. అంటే మనకు కావాలంటే తినొచ్చు, కావాలంటే కాఫీ తాగొచ్చు, కావాలంటే ఏదైనా జ్యూస్ తాగొచ్చు. సో అన్నీ మనకి ఏదన్నా కావాలంటే చెయ్యొచ్చు అన్న ఏదైతే థాట్ ఉందో సో కూల్గా అనిపించింది. సో అందుకే ఎక్కువ వర్క్ చేయగలుగుతున్నాను అనమాట ఈరోజు. నార్మల్గా ఫాస్టింగ్ రోజు ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ బర్డెన్ అనిపించినట్టు అయిపోతుంది ఒక్కొక్కసారి. సో ఈరోజు అలా ఏం లేదు. సో మోస్ట్లీ అంటే 50% అయిపోయిందండి. మార్నింగ్ 8:00 కూర్చున్నాను కాబట్టి 50% అయిపోయింది. ఇంకా 50% వర్క్ ఉందన్నమాట. ఈవినింగ్ 4-5 కల్లా కంప్లీట్గా, ఈవినింగ్ 4-5 కాదు కంప్లీట్గా అయిపోతుంది 4 వరకు. సో 3 వీడియోస్ ఒకేసారి ఎడిటింగ్ అంటే కొంచెం కష్టమే ఉంది, ఒక డే పట్టేస్తుంది అనమాట. సో అదండి నా వీకెండ్ అయితే ఇలా జరుగుతుంది. నాకు జనరల్గా ఇష్టం ఉండదు వీకెండ్ల వర్క్, కాకపోతే ఒక్కొక్క రోజు తప్పదు. ఈ వారం ఇంక ఇలా అయిపోయింది. సో నాన్ ఫాస్టింగ్ డే వచ్చిన ఆనందంలో ఇంక వర్క్ ఉన్నా ఏమున్నా అనిపించట్లేదు అనమాట. సో అదండి, ఇంకాసేపు అయిన తర్వాత మీల్ టైంలో మాట్లాడుకుందాం మళ్ళీ. హీ గాయ్స్, 3:40 అయిందండి. నా ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది, అప్లోడింగ్ అయిపోయింది, మొత్తం నా వర్క్ అంతా అయిపోయింది అనమాట. లాస్ట్ వీక్ ఏమో ఫ్రైడే రోజు స్టార్ట్ అయింది నాకు వీకెండ్. అంటే అంత బాగా చేసేసుకున్నాను, అంత ప్రొడక్టివిటీ ఫుల్ కంప్లీట్గా వర్క్ అయిపోయింది. ఈ వీక్ ఏమో సాటర్డే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా నా వీకెండ్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు లిటరల్గా కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది కాబట్టి 3:40 అయిందండి. హాఫ్ అన్ అవర్ మాత్రం ఫుల్ బబజ్జి ఉంటాను, ఎందుకంటే ఖచ్చితంగా నాప్ కావాలి. నా కళ్ళు చూసారు ఎలా అయిపోయినాయో. అంతసేపు సిస్టమ్ మీద కూర్చుంటా అంటే మనకి కళ్ళు చాలా తేడా వచ్చేస్తే, అంటే అంత ఇక్కడంతా ఏదో పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ప్రతిసారి అనుకుంటాను ఇప్పటివరకు అప్పుడు చేసుకోవాలని, కాకపోతే అస్సలు కుదరట్లేదండి. సో మొత్తానికి అయితే అయిపోయింది. నాప్ తీసుకున్న తర్వాత నా వీకెండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ సారాగాడు మీ టైం, ఇప్పుడు సారాగాడు ఎంజాయ్ చేస్తాడు, నేనైతే ఫుల్ బజ్జుని. హాఫ్ అన్ అవర్ అలా అనుకోవట్లే, ఎప్పుడు మేము వెళ్ళి వస్తే అప్పుడు లేస్తాను. ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా 20-15 మినిట్స్ అలా ఉండదు, హాయిగా బాబజ్జి ఉంటాను అనమాట. లేచిన తర్వాత ఏమైనా తినేది ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే జనరల్గా మామూలు డేస్లో అయితే 15-20 మినిట్స్ కానీ ఎక్కువ నిద్రపోను. నేను నిద్రపోయి లేచిన తర్వాత ఏదో ఒకటి ఆకలి వస్తుంది, బట్ ఏదో ఒకటి వాటర్ తాగి అలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. బట్ వీకెండ్ ఈరోజు ఒక్కరోజు ఒక కుదరదండి, రేపు సండే వాసు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ నేను నిద్రపోవడానికి ఉండదు. కాబట్టి ఈరోజు హాయిగా కంటినెండా బజ్జుని లేచిన తర్వాత ఏదో ఒకటి యమ్మీగా చేసుకుంటే తిందాం. ఓకేనా, బజ్జుని లేచాక మాట్లాడతాం. హే గాయ్స్, బెల్లం టీ చేసుకున్నాను అనమాట. సో ఒకటి చెప్పమంటారా, తినే అవకాశం ఉన్నప్పుడు తినలేము. ఫాస్టింగ్ డేస్లో తినలేము, కానీ ఆ టైంలో ఎంత ఫాస్ట్గా 20 మినిట్స్ అంటే 20 మినిట్స్ నేను నిద్రపోయే లేచిపోతామండి. బట్ అప్పుడు ఏమి చేయలేము, ఎందుకు లేస్తామో తెలియదు. ఇప్పుడు అన్నీ తినొచ్చు, ఏదో ఒకటి స్నాక్స్ చేసుకోవచ్చు అన్నప్పుడు ఈరోజు 6:10 లేచా. ఇప్పుడు 6:20 అయిందండి, 6:10 లేచాను. 3:40 నేను నిద్రపోయాను, 6:10 లేచాను. అసలు సారాగాడు అయితే నా దగ్గరికి వచ్చి అంటుంది, ఎందుకు మమ్మ అంతలా పడుకుంటున్నావు నువ్వు అంటుంది అనమాట. భలే పట్టేసిందండి, ఫుల్ నాప్ అంటే తిని కంప్లీట్ నేను నిద్రపోయాను అనమాట. ఎందుకు బాగా అలసిపోయాను, ఇంక మార్నింగ్ నుంచి సిస్టమ్ చూస్తున్నాను కదా 10:00 నుంచి శుభ్రంగా అలసిపోయాను. సో ఇది బెల్లం టీ పెట్టుకున్నాను అనమాట. నేను నిద్రపోయేటప్పుడు కూడా
ఒక చాట్ చూసానండి, మరమరాల చాట్. సో అది చేసుకుని శుభ్రంగా తినేద్దాము, తినేసి చాయ్ తాగుదాం అనుకున్నాను. ఒక చాయ్ ఒకటి మిగిలిందండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 6:20 అయింది, ఇంకా డిన్నర్ టైం కూడా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ టైంలో ఇంకా చాట్ ఇవన్నీ ఎందుకు అనుకున్నాను. సో ఒక మీల్ మిస్ అయిపోయింది అనమాట. సో ఈ చాయ్ తాగేసి ఒక్కసారి హౌస్ అంతా సారగాడు కొంచెం మెసేజ్ చేశాడు, అంతా సదిరేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చాలా రోజులైంది చాయ్ తాగి. షుగర్ వేసుకోకుండా బెల్లం వేసుకున్నానండి, ఎందుకంటే జనరల్గా ఒకసారి కదా కాఫీ తాగుతున్నాము. ఇంకా ఈవినింగ్ ఇప్పుడు ఇంకా నేను నిద్రపోయి లేచాం కదా, కొంచెం అలా ఉందన్నమాట. సో బెల్లం చాయ్ తాగేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఏ ఏం చేస్తున్నావు వెనకాల నువ్వు? ఎవరు బాధ ఉంది. సో నైట్ 8:45 ఆ టైంలో మా డిన్నర్ టైం అనమాట. సో వాసు అయితే సూపర్ హ్యాపీ అండి ఈరోజు. సో ఎందుకంటే చాలా డేస్ తర్వాత సాటర్డే నైట్ ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నాం అనమాట. సూపర్ సూపర్ హ్యాపీ ఫ్యామిలీ టైం. సో ఊతప్పం ప్రిపేర్ చేసేసానండి. సారాగాడు చక్కగా తను డ్రాయింగ్లో బిజీ బిజీ బిజీగా ఉంది. మేము ఇంకా ఊతప్పం ప్రిపేర్ చేసుకుని ఇది తినేసామన్నమాట. సో ఆ తర్వాత వాసు జబర్దస్త్ ఫ్యాన్ అనమాట, వీరాభిమాని. సో తను అది పెడితే నేను కూడా తనతో పాటు కలిసి కూర్చుని చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఒక 1 hour వరకు చూసాను అనమాట. చూసి నేను నిద్రపోయే ముందు ఇలాచీ పాలు ప్రిపేర్ చేసేసాను ఇద్దరికి. సారాగాడు పిటియాషూర్ తాగేశాడు, మేమిద్దరం ఇలాచీ మిల్క్ తాగేసిన తర్వాత బజ్జున్నాం అనమాట. సో అంతేనండి, సాటర్డే నాన్ ఫాస్టింగ్ డే అయితే చాలా బాగా జరిగింది. అంటే ఒకటి కరెక్టే, మా మూవీస్ వెబ్ సిరీస్ అయితే ఈరోజు చూడలేదు, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ అయిన వర్క్ అయిపోయింది ఎలాంటి పెండింగ్ లేకుండా, అది సూపర్ హ్యాపీ అనమాట. సో రేపు సండే డే 21లో మళ్ళీగా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్, బాయ్ బాయ్.